నీ భార్యను ఎట్లా చదివించినావు నువ్వు? కూలి పని పోయి చదివిస్తున్నాను సార్. ఆమెను కొంచెం తెలివితేటలు కనుక్కున్నాను. కనుక్కున్నాక ఒక మా ఊళ్ళో 40 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. ఫస్ట్ క్లాస్ వస్తేనే ఏమిలో తెలివి ఉంది, ఈమెను ముందు పంపిద్దామని ఆలోచనతో చదివించిన. నాతో కాలేదు కాబట్టి నా భార్య అంతవరకు చదువుతుంది కాబట్టి ముందు పంపించడమే మేలనే ఆలోచిస్తూ ఆస్తో ఇంటర్ సెకండ్ క్లాస్ వచ్చింది. మంచి ఎంపీసీ గ్రూప్ ఇప్పించినాను. ఈ చదువు వల్ల మనకి ఏమైనా వస్తుందా అనే ఆలోచన రాలేదు మాకు. అంతా చదివితే పూర్తి ఏమన్నా మనకు మంచి జరుగుతుందేమో చూద్దా, దేవుడు ఉన్నాడు అనే ఆలోచనతో ముందుకు పోయినాం. పిహెచ్డీ చేస్తుందని నువ్వు అనుకున్నావు? అసలు పిహెచ్డీ చేస్తుంది అని నేను అనుకోలేదు. చదువుతూ పోతా ఉంటే భవిష్యత్తులో ఆ దేవుడు ఆ దారి చూపుతాడు, మనం ముందుకు పోతా ఉందాం. పోతా ఉంటే ఆ దేవుడు మనకి ఎలా చెప్తే అట్లా పోతాం. ఎంతవరకు స్టాప్ అవుతుందో అంతవరకు స్టాప్ అన్నట్టు ముందుకు అడుగేస్తూ పోతున్నాం. అట్లనే డిగ్రీ చేసిన డిగ్రీ సెకండ్ క్లాస్ వచ్చింది, డిగ్రీ ఫస్ట్ క్లాస్ వచ్చింది, పీజీ సెకండ్ క్లాస్ వచ్చేసింది. ఇంకా లాస్ట్కి ఏం చేయాలబ్బా, ఉద్యోగం అంటే ఉద్యోగాలు వచ్చేది అట్లలేవు ఇవి. మనం ఇంకా ముందుకు పోయి ఇంకా పిహెచ్డీ పూర్తి చేసుకుంటే మన ఉద్యోగం వస్తుందేమో అని ఆశతో ముందుకు ఒక అడుగేసా. స్లిట్ అనేది పడింది, ఒక పేపర్ దుబ్బులు పడితే దాన్ని తీసుకుని వచ్చి చదివి సిలెక్ట్ దీన్ని రాస్తే ఎంట్రన్స్ రాస్తే దీంట్లో సీట్ వస్తే పిహెచ్డీ అన్న అంటున్నారు, ఇది పైసది గొప్ప అని చెప్పడం వల్ల నేను అది అప్లై చేయించినాను. ఎగ్జామ్ రాసిన టెస్ట్ రాసిన తర్వాత మార్కులు వచ్చినాయి. మార్కులు వస్తేనే సీట్ కోసం పోయినాను. ఆడ సీట్ కొడుకు కొన్ని ఇబ్బందులు పడినాం, చాలా కష్టపడినాం. ఎవరన్నారు మీరు చేయలేరు, మీ పేదరికం మీతో కాదన్నారు. అయితామనే సార్ మేము ఎట్లా కష్టపడుకొని చేసుకుంటాము, మాకు సీట్ ఇవ్వండి దయచేసి అని అడగినా. సరే అని వాళ్ళు తెలుసుకొని ఇచ్చినారు సీటు, మా చదివిన తగ్గట్టుగా ఇచ్చినందుకు మేము ముందుకు పోయినాం సార్. పిహెచ్డీ అయిపోయినాక దాని తగ్గట్టుగా ఒక పోస్ట్ అనేది వస్తే ఆ భగవంతుడు మాకు మా కష్టం తీర్చినాడు అని అర్థం. లక్ష్మీదేవి సార్ నా తోడుకోవాలి, నాతో పాటు పనికి వచ్చింది సార్. కూలి 20 రూపాయలు కూలి తీసుకొని చదువుకుంది, తినే కూడు లేను, బీఫీట్ కూడా అన్న లే, టోర్మియం కూడా చిక్కలేదు, పచ్చికారం కూడా చిక్కలేదు సార్. ఏం అంత కారం వేసుకొని పోతాను, చదువు సాధించాలత్తా, నీతో పని నేను పనికి వస్తాను వస్తాను. మరిది కంకరు కొట్టి కూలి పోయి తీసుకొచ్చి పెట్టినాడు సార్. సాధించాలి మా మామ చేసుకోండి, అట్లా మన మనవరాలే ముగ్గురు ఆడపిల్లలు కదా అని వాళ్ళని వచ్చి పక్కన పెళ్లి చేయలేదు కదా మనమే చేసుకుందామని మా మరిది టీచర్ అతను పెళ్ళని చనిపోయిన తర్వాత నువ్వన్నా సాధించమ్మా అని అయిపోయి చెప్తా ఉంటే పోతావాడు సార్. ఆ విధంగా చదివింది, ఏం మాన్య కూడా ఏమని సాధించాలత్తా. పెళ్లి చేసుకునేది కాదు పట్టు, పెళ్లి చేసుకున్న 3 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయినా పాప దగ్గరికి మరి దగ్గర కూడా పోయినది కూడా కాదు. నేను సాధించాలత్తా అంటాను, ఏం మాట్లాడతాను సాధించాలత్తా, పచ్చికారం తింటాను ఒట్టికారం నీతో పని పనికి వస్తాను అత్తాను వచ్చి చదివింది సార్. వాళ్ళ అమ్మ నాయన పిలుచుకొచ్చుకున్నారు, నానమ్మ మవ్వయ్యలు పిలుచుకొచ్చుకొని ఆమెను చదివించుకున్నారు ఇన్ని ఏళ్ళ నుంచి. చదివించుకొని పొద్దు చదివి ఈ స్థానానికి రావడానికి కారణం వాళ్ళు. ఈ పొద్దు చనిపోయినారు, వాళ్ళు లేరు ముసలోళ్ళు. ఈ పొద్దు మా మామ ఏదో అన్నిటికీ పనులకు పోతూ కష్టపడుతూ ఆవులు చూసుకుంటూ ఆ పని ఈ పని బయట పనులు చూసుకుంటూ పొద్దు పిల్లల్ని పిలుచుకొని పిల్లల్ని ఎత్తుకొని ఇద్దరు కష్టపడుతూ పోయినారు, పోయి సాధించుకున్నారు సార్ వాళ్ళు. ఇటీవల ఎస్కే యూనివర్సిటీ ఆధ్వర్యంలో పిహెచ్డీని దక్కించుకున్న భారతి తన జీవిత విశేషాలను మనకు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం.